వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కోతల ప్రభుత్వమని టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వేళాపాల లేకుండా గంటల కొద్దీ అప్రకటిత కరెంటు కోతలు విధిస్తూ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. దీంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కరెంటు కోతలు విధిస్తుండటంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. టీడీపీ హయాంలో కరెంటు కోత అన్న మాటే వినపడేది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేసి ప్రజలను, రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరులోని టీడీపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాత్రుల సమయంలో గంట నుంచి 2 గంటల పాటు విద్యుత్ కోతలు తీసిన పరిస్థితులు. అసలు ఎందుకు విద్యుత్ కోత చేస్తున్నారో, ఎప్పుడు కోత చేస్తారో చెప్పే నాదుడు కూడా ఎవరూ లేరు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఎప్పుడైనా సరే కరెంటు పోయినప్పుడు సబ్స్టేషన్ ఫోన్ చేసినా, విద్యుత్ అధికారులకు ఫోన్ చేసినా, మాకు తెలియదు సార్ పైనే తీసేశారు, ఎందుకు తీసారో మాకు తెలియదు అని చెప్పే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. గతంలో ఈ రాష్ట్రంలో చూశారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం ఏ విధంగా ఉంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం ఏ విధంగా తయారైందో మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 2014 సంవత్సరంలో రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఈ రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొరతుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కేవలం 2 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్యుత్ కొరత లేకుండా చేసి ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. అంతేకాదు రాబోయే తరాలకు అవసరాలు దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి కోసం సోలార్ పవర్ కావచ్చు, అదేవిధంగా విద్యుత్ థర్మల్ విద్యుత్ కావచ్చు, ఇతర విద్యుత్ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్పాదకత పెంచేదానికోసం చర్యలు తీసుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి రాష్ట్రం విద్యుత్తులో మిగులు రాష్ట్రంగా ఉంటే ఈరోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా యథాతథ స్థితికి వచ్చింది. రివర్స్ టెండరింగ్ అంటుంటారు ఆయన, అది రివర్స్ టెండరింగ్ లాగా లేదు, రివర్స్ పాలన లాగా ఉంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మళ్ళా అదే పరిస్థితులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయారు. ఈరోజు అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ఈరోజు రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, ఆక్వా రైతులు ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఆక్వా రైతులకి ఒక గంట కరెంట్ లేకపోయినా కూడా పిల్లలు చనిపోయే పరిస్థితులు ఉంది. అందువల్ల వాళ్ళు జనరేటర్లు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆ జనరేటర్లు వాడితే రోజుకి 2000 నుంచి 3000 రూపాయలు ఒక రైతుపైన అదనంగా భారం పడే పరిస్థితులు చూస్తున్నాం. అది కూడా గతంలో ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యవసర రిపేర్లు ఉన్నా లేదా ఇతరత్ర ఎప్పుడైనా విద్యుత్ కోత విధించాల్సి వస్తే ముందుగానే అందరికీ సమయం తెలియజేసి ఆ సమయంలో ఉదయం 8 గంటల నుంచి 8 గంటల వరకు మీ ప్రాంతంలో విద్యుత్ ఉండదు అని స్పష్టంగా అందరికీ మెసేజ్ ద్వారా తెలియజేసి ఆ తర్వాత నిమిషాలతో సహా దాన్ని పాటించి విద్యుత్ తీసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఎక్కడ కూడా విద్యుత్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో చెప్పే పరిస్థితి ఎవ్వరూ లేదు. ఏ అధికారులుగా మాకు సంబంధం లేదు పై నుంచి తీశారని చెప్తున్నారు తప్పితే ఎవరో కారణాలు చెప్పే పరిస్థితులు కూడా విద్యుత్ అధికారులు లేరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి స్పష్టమైన తేడా తెలియాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం ఏ విధంగా ఉన్నదో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విద్యుత్ రంగం ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా ఆలోచించాలా? ఇదే వారిద్దరి సమర్థత అసమర్థతకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అదేవిధంగా ఈరోజు విధిస్తున్న విద్యుత్ కోతల వల్ల అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పరిశ్రమలో అయితే ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు పోతుందో తెలియక ఉత్పత్తి మధ్యలో ఉన్న వస్తువులు పదిరాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు అవసరమైనటువంటి విద్యుత్తును సరఫరా చేసేదానికోసం అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు, ఛార్జీల బాధ్యులు లేదు. ఈరోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకవైపు విద్యుత్ ఛార్జీలు బాధ్యులు ఒక పక్క జరుగుతుంది, ఒక పక్క విద్యుత్ కోతలు తీస్తున్న పరిస్థితులు. విద్యుత్ ఛార్జీల బాధ్యుల విషయంలో చూస్తే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఫ్యూయల్ సర్ఛార్జీ పేరుతో పెద్ద ఎత్తున 3 రకాల పన్నులు విధిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రంలో ఇంధన సర్దుబాటు ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంటే
ఇక్కడ మాత్రం ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారు భారం వేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ప్రజల దగ్గర ఒక్క రూపాయి కూడా విద్యుత్ సర్ఛార్జ్ వసూలు చేయకపోతే ఆనాటి వాడుకున్న కరెంట్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వసూలు చేసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన 24 గంటల కరెంటును సరఫరా చేయాలని, విద్యుత్ కోతల నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.